అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి ఒక నోటోరియస్ ఇంటర్ స్టేట్ సైబర్ ఫ్రాడ్స్టర్కి అరెస్ట్ జరిగింది. ఈ పెద్ద క్రిమినల్ నోటోరియస్ క్రిమినల్ పేరు మారేటి శ్రీనివాస్ రావు. అండ్ అతను లోన్స్ అండ్ జాబ్ పేరు మీద చాలామంది పబ్లిక్కి చీట్ చేశారు. ఈ ప్రాసెస్లో తెలంగాణ స్టేట్లో 3 కేసెస్ అండ్ ఆంధ్రప్రదేశ్లో 17 కేసెస్ ఇప్పటివరకు నోటీస్లో వచ్చింది. అతనికి టెక్నికల్ క్వాలిఫికేషన్ చాలా హైగా ఉంది, బీటెక్ అండ్ ఎంటెక్ ఫ్రమ్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఆఫ్ JNTU. అండ్ అరెస్ట్ తర్వాత ఫ్రమ్ హిస్ పొజెషన్ 11,50,000 రూపీస్ క్యాష్, 12 మొబైల్ ఫోన్స్, 29 సిమ్ కార్డ్స్, ఒక ల్యాప్టాప్, ఒక బజాజ్ పల్సర్ బైక్, ATM కార్డ్స్ 3, అండ్ చాలామంది న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఈ క్రిమినల్ న్యూస్ పేపర్లో రెగ్యులర్గా అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నారు. సో హీ హ్యాస్ యూజ్ ద మీడియా అండ్ న్యూస్ పేపర్ ఆల్సో ఫర్ హిస్ క్రైమ్. హైదరాబాద్లో అతను టెంపరీగా అంబర్పేట్లో ఉన్నారు. ఒరిజినలీ తుని ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అతనిపైన కేసెస్కి లిస్ట్ చాలా పెద్దది ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ అంబర్పేట్, నిజామాబాద్, కొత్తగూడెం, ఈ 3 ప్లేసెస్ తెలంగాణ స్టేట్లో. తర్వాత మంగళగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, విశాఖపట్నం, నెల్లూర్ టౌన్, తర్వాత మైలావరం, మరిపాలెం, కర్నూలు 4 టౌన్, అండ్ ఇదే విధంగా ఆల్మోస్ట్ 17 కేసెస్. 2013లో అతను బీటెక్ చేశారు అండ్ 2016లో ఒక ప్రైవేట్ కాలేజ్ ద్వారా ఎంటెక్ కూడా చేశారు. తర్వాత కొన్ని ఫైనాన్షియల్ ట్రబుల్స్లో హీ స్టార్టెడ్ డూయింగ్ మిస్చిఫ్. మ్యాట్రిమోనియల్ అలయన్స్ ద్వారా పబ్లిక్కి చీటింగ్ స్టార్ట్ చేశారు. అతనిపైన ఫస్ట్ కేసు కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ గోదావరిలో రిజిస్టర్ అయింది. ఈ కేసులో హీ వాజ్ అరెస్టెడ్ అండ్ తర్వాత బెయిల్లో బయటికి కూడా వచ్చారు. రాగానే తర్వాత 2017లో హైదరాబాద్కి వచ్చారు అండ్ హైదరాబాద్లో లోకల్ తెలుగు న్యూస్ పేపర్లో రెగ్యులర్గా అడ్వర్టైజ్మెంట్ ద్వారా పబ్లిక్కి ల్యూర్ చేసి ఓటీఎం అండ్ అదర్ పాస్వర్డ్ హీ యూస్ టు టేక్ ఇట్. మోస్ట్లీ అంటే జాబ్ ఆఫర్, వీసా ఆఫర్ ద్వారా ఈ మొత్తం చీటింగ్ చేశారు. ఇదిలో ప్రతి టైం అతను వాట్సాప్ కాల్ యూస్ చేస్తున్నారు అండ్ హీ వాజ్ నెవర్ మీటింగ్ ఎనీ క్లయింట్. తర్వాత కొన్ని మిస్చిఫ్ యాప్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్స్ ద్వారా కూడా పబ్లిక్కి చీట్ చేశారు. మోర్ దాన్ 150 పర్సన్స్ ఇప్పటివరకు మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఎంటైర్ సీక్వెన్స్లో చీటింగ్ జరిగింది, టు ద ట్యూన్ ఆఫ్ మోర్ దాన్ 2 crores. ఇదిలో అన్ని లోకల్ న్యూస్ పేపర్, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, అన్ని పేపర్స్లో రెగ్యులర్గా అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు. ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో మన టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి చాలా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇదిలో మోర్ దాన్ 600+ సీసీటీవీ కెమెరాకి విజువల్ ఫుటేజ్ అనాలిసిస్,
తర్వాత నేను సైతం కెమెరాస్ అనాలిసిస్ అండ్ టెలిఫోన్ అనాలిసిస్ ఇవన్నీ కలిసి ఒక ఇన్వెస్టిగేషన్కి రిజల్ట్ వచ్చింది. అరెస్ట్ తర్వాత హీ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు ఎస్హెచ్ఓ అంబర్పేట్. ఈ సందర్భంలో పబ్లిక్కి ఒక సిటీ పోలీస్ తరఫు నుంచి అపీల్, అంటే ఒక చిన్న చిన్న మ్యాటర్లో చాలామంది పబ్లిక్ పాస్వర్డ్ ఓటీఎం పిన్ నంబర్ అన్నోన్ పర్సన్కి షేర్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ వెరీ రిస్కీ. ఎవ్రీ మంత్ సెకండ్ మంత్ ఈ టైప్కి కేసు బయటికి వస్తుంది. నో బ్యాంక్ విల్ ఎవర్ ఆస్క్ ఫర్ ఓటీఎం ఆర్ పిన్ నంబర్. ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి. తర్వాత ఈ ప్రెస్ మీడియాకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ సమ్టైమ్స్ కెన్ బి యూజ్ టు మిస్లీడ్ అండ్ చీట్ పీపుల్ ఆల్సో. తర్వాత ఇంకా ఒక సిమ్ కార్డ్ డీలర్స్కి కూడా ఒక అపీల్ చేస్తున్నాము, ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాము. కొంతమంది సిమ్ కార్డ్ డీలర్స్ ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డ్ కూడా సేల్ చేస్తున్నారు. దట్ ఈస్ ఇల్లీగల్ అండ్ ఇఫ్ దే ఆర్ కాట్ దే విల్ బి అరెస్టెడ్ అండ్ దే విల్ గో టు జైల్ ఆల్సో. ఈ ఎంటైర్ ఆపరేషన్లో మన అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ ఎస్ చైతన్య కుమార్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ కె శ్రీనివాస్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంబర్పేట్ రమేష్ అండ్ పి రమేష్, గోవింద్ స్వామి, జి శ్రీనివాస్ రెడ్డి, సి వెంకటేష్ అండ్ ఎంటైర్ స్టాఫ్ ఆఫ్ ఈస్ట్ జోన్ చాలా మంచి వర్క్ చేశారు. అండ్ ఐ కన్వే మై హార్టీ కాంగ్రాచ్యులేషన్స్ టు దెమ్. థ్యాంక్ యూ.